నీట్ పేపర్ లీకేజ్ అవకతవకలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. నీట్లో లోపాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రాన్ని తీవ్రంగా మందలించింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఉన్నా పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 2 వారాల్లోగా కేంద్రం ఎన్టీఏ సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఎవరైనా 0.001% తప్పు జరిగినా పూర్తిగా పరిష్కరించాలని సూచించింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్షకు సిద్ధమైన విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని తెలిపింది. పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే అంగీకరించి సరిదిద్దు ని 2 సంస్థలను ఆదేశించింది సుప్రీంకోర్టు. మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ హైకోర్టులో వేసిన కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఎన్టీఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 8 జూలై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. 8 జూలై పేపర్ లీక్ కేసుపై దర్యాప్తు చేయాలనే డిమాండ్తో పాటు వివిధ అంశాలపై డజన్ పిటిషన్లను కోర్టు విచారించనుంది.